హలో ఫ్రెండ్స్, నేను మీ కీర్తి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాటీ స్మైల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మస్కట్లో ఒక స్పెషల్ రెస్టారెంట్ చూపెట్టబోతున్నాను. ఆ రెస్టారెంట్ పేరు వచ్చేసి 1947 ఎన్ ఇండియన్ రెస్టారెంట్. ఇందులో స్పెషల్ ఏంటి అంటారా, ఆ ఇయర్లోనే కదా మన ఇండియన్స్కి ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఆ నేమ్తో ఒమాన్లో రెస్టారెంట్ ఎందుకుంది అండ్ రెస్టారెంట్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంది అండ్ మిగతా విషయాలన్నీ నేను మీకు వీడియోలో చూపెట్టబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. ఇదంతా మన రెస్టారెంట్ బయట ఇలా డెకరేట్ చేసింది. సో ఇప్పుడు లోపల ఎలా ఉందో చూసేద్దాం. రెస్టారెంట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ప్రజెంట్ ఉంటున్న ఇండియన్ ఫ్లాగ్ కన్నా ముందు మన ఇండియన్ ఫ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తున్నారు. సో ఈ ఫ్లాగ్ వచ్చేసి 1906లో మన ఇండియన్ ఫ్లాగ్ ఇలా ఉండేది అండ్ తర్వాత 1907లో ఇలా ఉండేది, తర్వాత 1917లో అండ్ 1927 అండ్ 1931 అండ్ ఫైనల్లీ 1947. ఇది మన ప్రజెంట్ ఇండియన్ ఫ్లాగ్. సో ఇండియన్ ఫ్లాగ్స్తో పాటు ఈ రెస్టారెంట్లో మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆ ఫొటోస్ పైన వాళ్ళ డెత్ డేటు అండ్ బర్త్ డేటు, వాళ్ళ గురించి, వాళ్ళ నేమ్, అలా అన్నీ రాసి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇలా చాలా ఫొటోస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ కవర్ చేశారు. ఈ రెస్టారెంట్ మొత్తం ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్తో అండ్ ఫ్లాగ్స్తో, ఇలా మొత్తం 1947 మూమెంట్లో జరిగిన రిలేటెడ్ థింగ్స్తోనే డెకరేట్ చేశారు. లోపల రెస్టారెంట్ లోపల ఒక డిఫరెంట్ అటైర్ ఉంది, చాలా చాలా బాగుండింది కాన్సెప్ట్. లోపలికి వెళ్ళాక మేము అవన్నీ చూసి చాలా ఎంజాయ్ చేశాము. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ వచ్చేసి మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన రోజు న్యూస్ పేపర్ని వీళ్ళు కలెక్ట్ చేసి ఆ కాపీని అక్కడున్న అన్ని డైనింగ్ టేబుల్స్ పైన పెట్టారు. సో మనకి అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో, కలకత్తాలో, సిడ్నీలో అలా ఉన్న న్యూస్ పేపర్స్ అన్నింటినీ కలెక్ట్ చేసి పెట్టారు. సో 1947లో వచ్చిన న్యూస్ పేపర్ని మనం ఇప్పుడు చూడడం అనేది రియలీ గ్రేట్ థింగ్ అనిపించింది. సో మనకి ఆ మూమెంట్లో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు వాళ్ళు పేపర్లో వేస్తారు కదా ఇండియన్ గాట్ ఇండిపెండెన్స్ అని, ఆ మూమెంట్ని షేర్ చేయడం కోసం దానికి గుర్తుగా వీళ్ళు న్యూస్ పేపర్ని పెట్టారు. సో చాలా చాలా బాగా అనిపించింది చూడగానే. అండ్ మెనూ కార్డ్ కూడా వుడ్తో ఉన్నాయి కొంచెం డిఫరెంట్గా. అండ్ మేము ఫుడ్ ఆర్డర్ చేసే ముందు వాళ్ళు కాంప్లిమెంటరీగా ఒక సూప్ అండ్ అలాగే దాంతోపాటు ఇంకొక డిష్ కూడా ఇచ్చారు. సో జనరల్గా ఈ రెస్టారెంట్లో ఎవ్రీడే ప్రతి ఒక్కళ్ళకి ముందు ఏదో ఒక సూప్ కానీ, డిఫరెంట్ డిష్ కానీ, లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ కానీ అలా కాంప్లిమెంటరీగా
ఇచ్చి దాని తర్వాత ఫుడ్ ఆర్డర్ తీసుకొని ఆలోపు ఫుడ్ తెచ్చిస్తారంట. సో దట్ మనము వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఆలోపు మనం ఏదో ఒకటి తింటూ ఉంటుండొచ్చు. సో అలా కాన్సెప్ట్ పెట్టారు వీళ్ళు, చాలా బాగుంది ఆ కాన్సెప్ట్ అయితే. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. అండ్ మోస్ట్లీ ఇది మలయాళీస్ వాళ్ళ ఫుడ్ టేస్ట్ లాగా ఉంటుంది. సో నాకు ఈ రెస్టారెంట్ చూశాక, ఆ లోపల ఉన్న థింగ్స్ అన్నీ చూశాక, వీళ్ళు అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు పెట్టాలనుకున్నారు ఏంటి అని చెప్పి నాకు అడగాలనిపించింది. సో వాళ్ళ మేనేజర్ వాళ్ళతో మేము అడిగాము. సో నేను ఆ క్లిప్ కూడా ఈ వీడియోలో మెన్షన్ చేశాను, చూసేసేయండి. Like 1947. Our previous hotel also the same thing. We are culture, promoting culture as well as same thing like this. This is the second. Okay. And our boss is there, he is very keen about all those things. Okay. Not only for food. Where he is in? He is now in Kerala. Okay. Actually we have one more branch in Kerala. Okay. Newly opened. You have two more branches here and you have one more branch in Kerala. Yes. Okay. So nice. And the food was also nice. We are so proud to recollect this kind of historical moment in 1947. We started our Anandapuri nearly 12 years ago. Do you have one branch in Darshat also? Darshat, right? Yeah, that ah, okay. So you enjoy the food? Yes, yes, really we enjoy. And nice. Really we are feeling proud that you are recollecting our historical moments to in, I mean you are exploring our historical moments in another country. Yeah. And we are really proud to be Indians. Thank you. And thanks for your compliments also. Thank you. Thank you. Shall I keep this video on YouTube? Yes, sure. Yeah, thank you. Thank you so much. So అదన్నమాట ఈ రెస్టారెంట్ గురించి. చాలా మంచి కాన్సెప్ట్ అండ్ అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్ అని కూడా చెప్పొచ్చు. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే అందరికీ షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి.